హలో దోస్తులు, మళ్ళీ వచ్చేసిన ఇది వచ్చేసి పార్ట్ టూ అన్నమాట. పార్ట్ టూ ఇన్ని రోజులకు పెడుతుందని ఏమనుకోకూడదు. సారీ, నాకు కొంచెం టైం లేక పెట్టట్లేదు. ఇప్పటి నుంచి కంటిన్యూ. ఆయనకి స్విమ్మింగ్ అయితే వచ్చు, కాకపోతే ఇది ఆయనకు జర చిన్నగా అనిపించింది అంట. స్విమ్మింగ్ పూల్ అంత నచ్చలేదు అని అన్నాడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాయిల దుంకుడు ఈత కొట్టుడు అలవాటు అయిపోయింది కదా. సో ఇలాంటివన్నీ వాళ్ళకి చిన్న చిన్నగా అనిపిస్తుంది. నేను వీడియో తీసుడేమో కానీ ఎవరు పడితే వాళ్ళని మస్తు అయితే వాడేసుకురు అనమాట. ఐ మీన్ ఫోటోలు దియ్యి, నన్ను వీడియో దియ్యి, నన్ను ఇట్లా దియ్యి అట్లా దియ్యి అని. ఎంజాయ్మెంట్ కన్నా ఎక్కువ అక్కడ వీడియోలు ఫోటోలే తీసినాం మేమైతే. కానీ మస్తు అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అసలు ఇది మాది కాదు లోకం అన్నట్టే బిహేవ్ చేసినాం తెలుసా. మేమైతే చూడరి మా తమ్ముడు ఎట్లా చేస్తుండో, మా ఆయన మా చెల్లె అనమాట. సో దానికి స్విమ్మింగ్ అట్లా తీసుకొని పోతుండే అట్లా జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఉల్టా ఇంట్లో అద్దాలు నవీన్ 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 వీడియో తీసాడు. లాస్టిక్ ముంచాయి Sound the alarm, I'm coming up, we'll have a ball. I'm sweet like a buttercup, your Barbie doll. Show them all what I'm made of. Strut down the hall, won't stop till I get enough. Don't stop, turn it up.
స్విమ్మింగ్ అంతా ఆడిన తర్వాత రూమ్ లోకి అయితే పోయినాం. సో ఆడ కొంచెం ఎంటర్టైన్మెంట్ అయింది. కాదురా ఎండ అక్కడ చచ్చిపోతున్నాము, మీరు ఇట్లా ఎంజాయ్ చేయడం న్యాయం? తంబోలా ఆడుతుర్రు, అసలు ఏమన్నా న్యాయం? ఆడ కింద దాచి పెట్టి మాకంత తెలిసింది. ఏదో ఏమో ఏదో చేస్తుర్రు ఇడంతా. ఇలా డోర్లు పెట్టుకొని రీలా డోర్ డోర్ పండుకోరే పిన్ని నన్ను దొబ్బి మరి మంచి షూటింగ్ రూమ్ లో టైంపాస్ చేసినాక ఏడైతే మేము రీచ్ అయినామో అడికైతే పోయినాం మళ్ళీ అమ్మవారి టెంపుల్ దగ్గరికి. అక్కడే మేము వంట ప్రోగ్రామ్ అంతా వేసుకుంటున్నాం అనమాట. మా ఆయన బిర్యానీ వేస్తుండే, ఏడుదాకా వచ్చింది ఏందని బిర్యానీ. సో నీకైతే నేను వచ్చిన ఫుల్ ఆకలి వేసినప్పటికీ టైం 4 అవుతుంది. సో నేను వయసు చూసేసి వచ్చినాక అందరం వచ్చి తిందామని ఫిక్స్ అయినాము. సో చూడు రియా బిర్యానీ ఎట్లుంది ఏంది. బిర్యానీ చూపిస్తా మాకు ఒకసారి చీజరసేపు వండుకున్న బాబే. ఫైనల్ గా బిర్యానీ వేసిర్రు, రెసిపీ అయితే మేము చూడలేము. వావ్ ఏంది పైన అంత ఏంది అంత. ఇట్లా ఫైనల్ గా మేము చేసేసాం రెసిపీ. జెస్సీ జెస్సీ ఆ ఇట్లా ఊరు డిష్ చేస్తా బిర్యానీ అయితే ఫుల్ అయితే ఫుల్ గుమ్మినాం, మస్తు అయితే మంచిగా అయింది. తర్వాత ఇంటికి కొనికే ప్యాకింగ్ చేస్తున్నాం. ఇక పోయేటప్పుడు ఫుల్ గాలి, వర్షం కూడా స్టార్ట్ అయింది. కన్నా వచ్చిందా? సరేనా, అయిపోయినాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. కోకా బేట ఆంటీ, హాయ్ చెప్పు కావ్య. హాయ్ కావ్య. ఏ లక్కీలో ఏ లవ్వుండ్రే దాని యూనిఫామ్ చూపిస్తుంది. కావ్య 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 బాయ్. అబ్బా వావ్, ప్రేమ పక్షులు. మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఒకసారి ఇంటికి పోయేటప్పుడు పోయి పిల్లలందరినీ అట్లా ఆడిపించి మేము కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అట్లా మంచిగా ఆడుకొని అప్పుడు లాస్ట్కి ఒక పిక్ అయితే దిగాలి కదా పోయినామని గుర్తుగా. సో అక్కడ ఎంట్రన్స్లో ఒక పిక్ అయితే దిగేసి ఇంటికి అయితే వచ్చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.